యోహాను సువార్త ఆరవ అధ్యాయము అటు తరువాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలేయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పస్కా అని యూదుల పండగ సమీపించెను కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగడిగాను అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడునూ కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోని పేతురు సహోదరుడైన ఆంధ్రయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చుండిరి ఏసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను అలాగున చేపలు కూడా వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను వారు తృప్తిగా తినిన తర్వాత ఏమయో నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయుడని తన శిష్యులతో చెప్పెను కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన ఐదు ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి పన్నెండు గంపలు నింపిరి ఆ మనుష్యులు ఏసు చేసిన సూచక క్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని ఏసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్న హూమునకు పోవచుండిరి అంతలో చీకటాయను గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను వారు ఇంచుమించు రెండు కోసుల దూరము ధోనిను నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచూ తమ దోని దగ్గరకు వచ్చట చూచి భయపడిరి అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పెను కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారిష్టపడేరి వెంటనే ఆ దోణ వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను మరునాడు సముద్రపు టద్దరిని నిలిచి ఉన్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణే తప్ప అక్కడ మరి ఒకటి యేసు తన శిష్యులతో కూడా దోణ ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకొనిరి అయితే ప్రభువు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోనెలు వచ్చెను కాబట్టి ఏసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెతుకుచూ కపెర్న హోమునకు వచ్చిరి సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా యేసు మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు ఆయన పంపిన వాణియందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ అని వారితో చెప్పెను వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావో ఏమి జరిగించుచున్నావో భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకియ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమునూ ఆకలిగొనడు నా ఎందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు మీరు నన్ను చూచి ఉండియో విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు నా ఎద్దుకు వచ్చువాని నేనెంతమాత్రమునూ బయటికి త్రోసివేయను నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియూ పోగొట్టుకొనక అంతేదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది కుమారుణ్ణి చూచి ఆయన అందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము అంతేదినమున నేను వాని లేపుదును కాబట్టి నేను పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూడ్చి కొనుచు ఈయన యోసేపు కుమారుడైన ఏసుకాడా ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదుము గదా నేను పరలోకము నుండి దిగివచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరే అందుకు ఏసు మీలో మీరు సనుగుకొనకొడి నన్ను పంపిన తండ్రి వాని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు అంతేదినమున నేను వారిని లేపుదును వారందరూనూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడును నా యొద్దకు వచ్చును దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని చూచియున్నవాడు విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా నేను యూదులు ఈయన తన శరీరమును ఏలాగు తిననియగలడని ఒకనితో ఒకడు వాదించరి కావున యేసు ఇట్లనెను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు అంతేదినమున నేను వాని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వాణియందును నిలిచియొందుము జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూనూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను ఆయన కపెర్ణ హోములో బోధించుచు సమాజ మందిరములో ఈ మాటలు చెప్పెను ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి యేసు తన శిష్యులు దీనిని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచినేడలా ఏమందురు ఆత్మయే జీవింపజేయుచున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను విశ్వసించని వారెవరో తన్ను అప్పగింపబోవాడెవడో మొదటి నుండి ఏసునకు తెలియను మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడనూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తినను అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడనూ ఆయనను వెంబడింపలేదు కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవని వద్దకు వెళ్ళుదుము నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను అందుకు యేసు నేను మిమ్మును పన్నెండు గురిని ఏర్పరచుకొనలేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను సీమోను ఇస్కర్యోతు కుమారుడైన యూద పన్నెండు మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగింపబోచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను